चिदवट में जगह बहिंग सभ में राजंपेट शासन सभ्यु मेड़ा मल्लिकार्जुन रेड्डी आयोजकवर्गा कड़प जिला प्रजा परषत् चैरम आकेपाटि अमरनाथ रेड्डी गारी अवनीति चर्यल विधा प्रजा वेधिस्ट प्रभुत् कब्जा लोकेश स्पष्ट आरोप जी दी लोकेश विमर्शक आय वे प्रश्न समाधान लोकेश व्यक्तिगत विमर्शिस्तू इधि युवगल पादयात्र काजी का तमाशा पादयात्री भाव्यम का गतम जगन्मोहन रेड्डी गारी मादरी लोकेश बाबू पादयात्र जगन्मोहन रेड्डी गारी उदय नालुगु किलोमीटर सायंत्रम नालुगु किलोमीटर अभी वारानिकि ऐदु रोजुलु मात्रमे रेंडु रोजुल पाटु आयन विरामं तीसुकोनि पादयात्र चेसिन संदर्भालु चूसां कानी लोकेश बाबू गारु ఏ ఒక్క గంట కూడా ఇంటికి వెళ్ళకోకుండా ఇక్కడనే క్యాంప్ సైట్ లోనే ఉంటూ యువగలం పాదయాత్రను చేస్తూ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఈ యాత్రను కొనసాగించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆగేపాటి అమర్నాథ్ రెడ్డి గారు కమలహాసన్ స్టైల్లో అనేక మాటలు మాట్లాడడం జరిగింది. ఎవరైనా సరే తాను ఆక్రమించిన భూములు ఇవి మావని వస్తే నేను వారికి ఇస్తానని చెప్పి ఒక ఉచిత సలహా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి గారికి స్పష్టంగా ఆరోపిస్తా ఉన్నా రాజంపేట మీ ఆగేపాడు పరిసర ప్రాంతాల్లోని 14 గ్రామాల పరిధిలో మీరు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ఆగేపాటి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న మాట వాస్తవమా కాదా అని చెప్తా ఉన్నా. రాజంపేట మండల పరిధిలోని ఆగేపాడు గాని మందపల్లె గాని ఎస్ఆర్పురం గ్రామాల్లో వందలాది ఎకరాల భూమిని కబ్జా చేసింది ఆగేపాటి అమర్నాథ్ రెడ్డి అవునా కాదా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యంగా మందపల్లి రెవెన్యూ గ్రామ పొలంలోని సర్వే నెంబర్ 553 లో 100 ఎకరాలను ఆక్రమించి ఆగేపాటి ఎస్టేట్స్ పేరిట ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న మాట వాస్తవమా కాదా ఆగేపాటి రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నిలదీస్తా ఉన్నా. అంతేకాకుండా సర్వే నెంబర్ 553 లో 1 553/2 553 లో 15 ఎకరాల్లో గత 3 దశాబ్దాల క్రితం ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే వారందరినీ అక్కడి నుంచి తరిమేసి ఆ భూమినందటిని ఆక్రమించి అక్కడ నీ పేరుతో ఒక పాఠశాల నిర్మించి నేను ఏదో ఈ ప్రాంత విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నానని నువ్వు ప్రజలకు మాయమాటలు చెప్తున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా దాదాపు అదే విధంగా ఎస్ఆర్పురం గ్రామంలోని సర్వే నెంబర్ 72 లోని గ్రామగంటం భూమిని 30 ఎకరాలను ఆక్రమించేసి ఈ రోజు కూడా మీరు అక్కడ పైరు పెట్టిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా సర్వే నెంబర్ 36 లోని 600 ఎకరాలను కొట్టేసేందుకు సబ్జెషన్ చేయించి 100 ఎకరాల్లో ప్రస్తుతం మీ స్వాధీనంలో పెట్టుకుని అక్కడ పంటలు వేసిన విషయం వాస్తవం కాదా అమర్నాథ్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా ఆకేపాడు రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 1276 నుంచి 1390 వరకు 2018 లోనే ఆ భూములన్నింటిని సబ్డివిజన్ చేసేసి ఎప్పుడోసారి వాటన్నింటిని కూడా ఆక్రమించాలని చెప్పి మీరు కుట్రవనడం నిజమా కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా 2019 లో ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు 500 ఎకరాల భూమిని ఆ చుట్టుపక్కల ఉండే ప్రభుత్వ భూమిని మీరు మీ స్వాధీనంలో తీసుకుని వాటన్నింటిని కంచె వేసి గాని ప్రహారీ నిర్మించి అక్కడ పైరు వేసుకున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా సర్వే నెంబర్ 1242 నుంచి 1252 వరకు 80 ఎకరాలను ఆక్రమించి మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఆన్లైన్ చేసిన విషయం వాస్తవమా కాదని ప్రశ్నిస్తున్నా. అంటే ప్రభుత్వ భూములు మీరు ఆక్రమించారు, మీరేం నిరుపేదలు కాదు, ఎవరైనా గాని ప్రభుత్వ భూములు ఆన్లైన్ చేసినా కూడా అసైన్మెంట్ చేసినా కూడా ఎవరికైనా నిరుపేదలు భూమి లేని పేదలకు వాటిని ఆన్లైన్ చేస్తారు. కానీ మీరు మాత్రం 100 ఎకరాలు మీ స్వాధీనంలో ఉన్నా కూడా మీ భూదాహం తీరలేదు కాబట్టి ఇంకా అక్కడక్కడ ఉన్న ప్రభుత్వ భూములన్నింటిని కూడా ఆక్రమించి మీ పేర్లతో ఆన్లైన్ చేసుకునే విషయం వాస్తవమా కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా ఆగేపాటి అమర్నాథ్ రెడ్డి గారు మరొక కహాని చెప్తున్నారు, ఇక్కడ కొండగుట్టలన్నింటిని కూడా మా కుటుంబ సభ్యులు మేము సాగు చేసి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి వాటన్నింటిని కూడా సాగులేకి తీసుకుని వచ్చాం, వ్యవసాయ యోగ్యంగా మార్చామని చెప్పి సెలవిస్తున్నారు. ఎవడబోసం అని చెప్పి మీ ప్రభుత్వ భూములను ఆక్రమించి మీరు సాగులేకి తెస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఈ 3-4 సంవత్సరాలుగా రాష్టంలో అనేక ప్రాంతాల్లో
మీరు ఒక సెంటో రెండు సెంట్లో మూడు సెంట్లో వాళ్ళ ఇంటి పక్కనో గోడ పక్కనో వాళ్ళ సంస్థల పక్కన ఉండే భూములు ఏదైనా పొరపాటునుంటే మీరు సర్వే చేసి రాత్రిపూట అపరాత్రిపూట అర్ధరాత్రిపూట పోయి పొక్లైన్లు తీసుకొని పోయి కొట్టినప్పుడు ఎక్కడ పోయింది మీ విజ్ఞత? ఆ ఎవరైనా సరే ఈ భూమి మాదని చెప్పి ఎవరైనా గారు ఫిర్యాదు చేశారా? ఇక్కడ మాత్రం ఫిర్యాదు చేస్తే ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు వారి భూములను ఎన్నిక ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా మించిపోయింది ఏం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజంపేట నియోజకవర్గంలో శాసనసభ్యుడు మేడా మల్లికార్జున రెడ్డి, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి చేసిన భూభాగోతాలన్నింటినీ కూడా న్యాయ విచారణ జరిపించి ప్రతి ఎకరాను వాళ్ల ఆధీనంలో ఉన్న ఇతరుల భూములు గాని లేకుంటే ప్రభుత్వ భూములను గాని ఖచ్చితంగా వారి నుంచి విడిపించి వాటన్నింటినీ కూడా పేదలకు పంపిణీ చేస్తామని చెప్పి సందర్భంగా స్పష్టం చేస్తానా. ఇద్దరు ముఖ్య ప్రజాప్రతినిధులు ఆ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ అన్నమయ్య డ్యాం తెగిపోతే దాని ద్వారా వేలాది మంది నిర్వాసితులు అవుతే ఈ రోజు కూడా వారికి ఇల్లు కట్టించడం గాని జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం కూడా చేయకోకుండా ప్రజలను ఎంతగా మీరు ఇబ్బంది పెడుతున్నారో ఈ రాష్ట ప్రజాని గాని తెలుసు, ముఖ్యంగా కడప జిల్లా ప్రజలందరూ తెలుసు. ఈ రోజు కూడా ఆ అన్నమయ్య నిర్వాసితులు దాదాపు 19 నెలలు అవుతాంది డ్యాం కూలి కొట్టకపోయి అక్కడ ఇల్లు 4 నెలల్లో 5 నెలలు ఇల్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇస్తే ఈ రోజు కూడా దాదాపు 19 నెలలు అవుతున్నా కూడా కనీసం బేస్మెంట్ కూడా మీరు నిర్మించలేదంటే మీరు మీ చిత్తశుద్ది ఏందో దీని ద్వారా అర్థమవుతుంది. అంతేకాకుండా భూమి మేట వేసి ఈ రోజు కూడా పైరు పెట్టలేని దుస్థితులు ఆ ప్రాంత రైతాంగం ఉన్నారు. వారందరికీ కూడా మేటకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. ఈ రోజు కూడా చెల్లించకోకుండా ఉన్నారంటే మీ నిర్వాహం ఏందో మాకు అర్థమవుతోంది. అంతేకాకుండా త్రాగునీటి సమస్య ఉంది, ఇక్కడ మరుగుదొడ్ల సమస్య ఉంది. అంతేకాకుండా వందలాది ఎకరాల కాంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా మీరంతా వేధిస్తా ఉన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఆ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దలేకపోవడం ఈ ప్రాంతం చేసుకున్న దురదృష్టమని చెప్తా ఉన్నా. ఖచ్చితంగా మీరిద్దరి నిర్వాహకాల్ని, మీ ఇద్దరి అవినీతి భాగాల్ని ప్రజల ముందు పెడతాం. అధికార మార్పిడి జరిగిన వెంటనే మీ ఇద్దరి చేసిన నిర్వాహకాలపై న్యాయ విచారణ చేసి మీ ఆస్తిని రాజంపేటలో ఉన్న పేద ప్రజానీకానికి పంపిణీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి స్వస్థ